వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. నేను సార్ ముందస్తుకు సంకేతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షా సమావేశాలు నిర్వహించడం ఇది ముందస్తు సంకేతం అని చెప్పేసి కొద్దిమంది అడ్డా ఉన్నారు. దీనికి తోడు కేంద్రంలోనే ఇప్పుడు ఒక వాదన వచ్చింది సార్, అంటే వన్ నేషన్ వన్ రేషన్, సారీ వన్ నేషన్ వన్ ఎలక్షన్. సో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకే దేశం ఒకే ఎన్నిక జమిలీ ఎన్నికలకు సంబంధించి ఇది కూడా దేశవ్యాప్తంగా జరగాలి అని చెప్పేసి, సో అందుకోసమే ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా అన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించడము సభలు సమావేశాలు చేయడము, సో పథకాలన్నీ కూడా మేము 99% పూర్తి చేశాము 100% దగ్గరగా ఉన్నామని చెప్పుకోవడము ఇవి జరుగుతూ ఉన్నాయి, అసలు ఈ జమిలీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడానికి సాధ్యపడుతుందా సార్? అదే ఒక చర్చ చాలా రోజులుగా తీసుకొస్తున్నారు నవీన్ వీళ్ళు. అది నిజమా కాదా అంటే కేంద్ర ప్రభుత్వానికి మనసు నిండా అటువంటిది పెట్టాలని ఉంది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీన్ని ముందుకు తోస్తున్నారు. అంటే మీరు అన్నది పెద్ద పొరపాటేం కాదు, ఏదైనా అనొచ్చు, అన్నీ ఒకటే ఉండాలని, ఒకే దేశం ఒకే పన్ను ఒకే కార్డు ఒకే ఎన్నిక ఒకే పార్టీ ఒకే మోడీ. దీని అందరి అంతిమమైన రూపం ఏంటంటే ఒకే మోడీ. మోడీ పేరుతో ఎన్నికలకు వెళ్తే మోడీ ముందుంటే అప్పుడు, అందుకనే కొన్ని రాష్ట్రాలు ఇప్పుడు కేసీఆర్ లాంటి ఆయన గతసారి కొంచెం ముందు 5 నెలల ముందు ఎన్నికలు ఎందుకు పెట్టాడంటే అక్కడ పెడితే వెంటనే మోదీని పార్లమెంట్ ఎన్నికలు ఇవి కలగాపులకం కాకూడదని. దానికి భారత రాజ్యాంగానికి విరుద్ధమైన విషయం అది. భారత రాజ్యాంగం మౌలికంగా సమాఖ్య రాజ్యాంగం. మొట్టమొదటి రాజ్యాంగంలో మొదలవ్వటమే రాజ్యాంగం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నది. చాలామంది అనుకుంటారు కదా, తెలుసో తెలియకో ఉద్దేశపూర్వకంగా, రాష్ట్రాలది ఏముంది, కేంద్రం ఏం చెప్తే అది వినాలి, ప్రధానమంత్రి కదా మెయిన్, దేశం అంటే దేశం కదా, రాష్ట్రాలు ఏంటని. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్, అన్నీ కలిస్తేనే భారతదేశం, లేకపోతే అది. అందుకని మనది సమాఖ్య రాజ్యం ఫెడరల్ రాజ్యం అన్నారు. అలానే అమెరికాలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లాగా అన్ని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా కొన్ని శాసనాలు ఉంటాయి అమెరికాలో. అది ఏర్పడిన తీరు వేరు, ఇది ఏర్పడిన తీరు వేరు. దీన్నే మనం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని, భిన్నత్వంలో ఏకత్వం అని, బహుళత్వం అంటున్నారు ఈ మధ్య. ఇది ఉంది. ఇందులో రాష్ట్రాలు, మొన్న అమరావతి మేము రాజధాని తీర్పులో కూడా సుప్రీంకోర్టు సావరిన్ స్టేట్ అనే ఒక పదం వాడింది. స్టేట్స్ ఆర్ ఆల్సో సావరిన్, వాటి పరిధిలో వాటికి సార్వభౌమ అధికారం ఉంది. కేంద్రం ఇష్టానుసారం రుద్దడానికి సాధారణ పరిస్థితుల్లో అవకాశం లేదు. కానీ ఒకే ఎన్నిక అనేది ఎందుకు వచ్చింది, మొదట్లో జరిగాయి 1952, 1957, 1967, 1967 ఈ 4 సార్లు రెండింటి కలిపే ఎన్నికలు జరిగాయి. ఓకే, ఎందుకు జరిగాయంటే అప్పుడు ఎప్పుడే దేశం ఏర్పడింది మొదటిసారి, తర్వాత ఏమో ఇవి రెండు ఒకేసారి పదవీకాలం పూర్తి అవుతుంది. 1967లో లేకపోతే ఎందుకు ఈ సమస్య వచ్చిందంటే అప్పటికి కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఎక్కువగా ఏర్పడ్డాయి, వాటిని కూలదోయడం రాజ్యాంగం అదేది అధికారం ఉంది కదా, రాష్ట్రపతి పాలన పెట్టడం రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకొని 356. ఓకే, రాష్ట్రపతి పాలన పెట్టడం, ప్రభుత్వాలను తీసేయడం, కుట్రలు చేయడం ఇవన్నీ, దానివల్ల ఈ తేడా వచ్చింది. నిజానికి అదేం సహజంగా రాలేదు, దీనికి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంతే కానీ రాష్ట్ర ప్రభుత్వాలది కాదు. రాజ్యాంగంలో 74వ అధికరణం పార్లమెంటుకు సంబంధించింది. పార్లమెంటు ఎట్లా ఏర్పడుతుంది, ఏం జరుగుతుంది, ఎంతకాలం ఉంటుంది అనేది 124 రాష్ట్రాలకు సంబంధించింది. అంటే రాజ్యాంగం అసెంబ్లీకి పార్లమెంటుకు కూడా ఒక ప్రతిపత్తి, స్పష్టమైన నిబంధనలు, కాలపరిమితి ఇవన్నీ ఇచ్చింది. ఈ రెండు ఎన్నికలు కలిపి జరపమని ఎక్కడ చెప్పలేదు. అలాగే 324వ అధికరణం కింద ఎన్నికల కమిషన్కు ఎన్నికలు జరిపే బాధ్యత ఇచ్చింది. దానికి ఎంతవరకు ఇచ్చింది, పదవీకాలం ముగిసిన రాష్ట్ర సభలకు ఎన్నికలు జరపమంది కానీ, లేకపోతే రాష్ట్రాల్లో మధ్యలో అవసరమైతే మధ్యంతర ఎన్నికలు, అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అందరినీ అవసరం లేని శాసనసభలు ఇప్పుడు ఉంది. న్యాయంగా ఎన్నికలు ఎప్పుడు జరగాలి, ఇది లోక్సభ ఎన్నికలు 2024. మరి మొన్న గుజరాత్ ఎన్నికలు జరిగాయి, హిమాచల్ ఎన్నికలు జరిగాయి, 2 ఏళ్లలో వాటిని రద్దు చేసి ఎన్నికలు పెడతారా, ఎందుకు పెట్టాలి అసలు? రాష్ట్రాల శాసనసభలకు ప్రతిపత్తి ఉన్నప్పుడు ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి బలం ఉంటే ఆ టైంలో ఎన్నికలు వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఉన్నాయి, కేంద్రంలో బీజేపీ ఒకటే ఉంది, ఒరిస్సాలో బీజేడీ ఉంది, ఆంధ్రలో వైసీపీ ఉంది, తెలంగాణలో బీఆర్ఎస్ ఉంది,
కేరళలో సిపిఎం ఉంది, రాజస్థాన్లో కాంగ్రెస్ ఉంది, ఇలా అనేక బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది, తమిళనాడులో డిఎంకే ఉంది, కొన్ని చోట్ల బీజేపీ ఉంది. ఇట్లా ఇలా ఉన్నప్పుడు అవి వేర్వేరు తేదీల్లో ఏర్పడ్డాయి. జమిలి ఎన్నికల పేరుతో వీటిని కలిపి జరపడం రాజ్యాంగ విరుద్ధం. దేశానికి డబ్బు చాలా ఆదా అవుతుంది అంటా ఉన్నారు సార్. కొన్ని వందల కోట్లు ఖర్చు అవుతుందండి, వందల కోట్లు ఖర్చు అవుతుంది, కానీ ఇష్టానుసారం సభలు మార్చేసి ఇదంతా. మీరు ఒక మాట, రేపు ఎన్నిక జరిపిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు మరణించాడు, తదుపరి ముఖ్యమంత్రి విషయంలో వాళ్ళు ఏకాభిప్రాయానికి రాలేక చీలిపోయారు, అప్పుడు ఏం చేయాలి? ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఎన్నికలు జరిగే వరకు హెడ్లెస్గా అట్టి పెట్టాలా? సభ లేకుండా రాష్ట్రపతి పాలన చేస్తారేమో. రాష్ట్రపతి కదా, రాష్ట్రపతి పాలన చేస్తారు. రాష్ట్రపతి పాలన అంటే ఎన్నికలు కాదు కదా. ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉంటుంది, ఎప్పుడు ఏది పోతుంది? కేంద్రంలో పోతే ఏం చేస్తారు? రాష్ట్రాల్లో అంటే ఏదో అనుకుందాం. కేంద్రంలో ఉదాహరణకు మనకు 1990, 1989, 1991, 1998 తొందరగా ఎన్నికలు జరిగాయి, జరగాల్సిన దానికంటే. అలాగే ఇందిరాగాంధీ కూడా మధ్యంతర ఎన్నికలకు వెళ్ళారు 1971, 1972 వరకు గడువు ఉంటే కూడా. మరి కేంద్ర ప్రభుత్వమే ఇబ్బందుల్లో పడితే మీరు ఏమవుతారు? అప్పుడు మళ్ళీ అన్ని రాష్ట్రాలు శాసనసభలు రద్దు చేయాలా? అంటే ఇది ప్రాక్టికల్గా కూడా నా తప్పు, రాజ్యాంగబద్ధంగా తప్పు, ఏకపక్షంగా కేంద్రం పెత్తనం రుద్దడం అనేది తప్పు, మూడవది ఆచరణ రీత్యా కూడా అది తప్పు అవుతుంది. అందువల్ల అంత యంత్రాంగం కూడా ఉందా సార్? అంటే ఒకేసారి ఎన్నికలు, దట్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ క్వశ్చన్, అది కూడా ఒక పెద్ద ప్రశ్నే. అంటే అదే సిబ్బంది దానికి దీనికి సరిపోతారు కదా అని వాళ్ళు అంటారు. రాష్ట్రాలను పార్లమెంటుకు తోకలుగా మార్చి అవసరం లేకపోయినా ఎందుకు జరపాలి? అది కూడా నష్టమే కదా. 5 ఏళ్ళకి జరగాల్సిన ఎన్నికలు, ఇంత పెద్ద దేశం కాబట్టి అప్పుడప్పుడు కొన్ని రాష్ట్రాలకు జరుగుతుంటే సదుపాయంగా అవి ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాయి. అందరికీ ఒకేసారి ఎన్నిక అంటే అన్ని అక్రమాలు ఒకేసారి చేసే ఒక అవకాశం. అలాగే ఎవడైతే దేశం మీద పెత్తనం చేస్తున్నాడో వాడు రాష్ట్రాల మీద కూడా పెత్తనం చేయడానికి సులభంగా దొరికేటటువంటి ఒక అవకాశం. ఇంకో కీలకమైన అంశం ఉంది, మనము రాష్ట్రపతి పాలన, రాష్ట్రపతి కేబినెట్ వ్యవస్థ మీద ఆధారపడి కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలు అమలు జరపాలి. సొంతమైన పదవి కాదు, అది అలంకారప్రాయమైంది. కానీ ప్రధానమంత్రి ఉన్న కేబినెట్ సిస్టమ్ ఉన్న ఈ దేశాన్ని అసలు ఆయన ఏదో దేశాధినేత కాబట్టి రాష్ట్ర దేశ అధ్యక్ష తరహా పాలన వైపు నడిపించినట్టుగా ఉంటుంది. అన్నీ ఒకేసారి జరగాలి, అన్ని చోట్ల ఒకటే మోడీ వచ్చి కనిపించారు. మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు పాపం 5 నెలల్లోనే మళ్ళీ ఆయన పదవి పోద్దా ఉంది, 8 నెలల్లో పోద్దా ఉంది, మళ్ళీ జమిలీదే ఎన్నికలు రాబోద్దా ఉంది, అది మరి ఇట్లాంటి వార్తలు వచ్చేసాయి. ఎన్నికలు అయినప్పటి నుంచి కూడా 7 కంటే ఎక్కువ ఉండదు అన్నట్టుగా చెప్పుకు. ఇవన్నీ బాధ్యత లేని, ఆధారం లేని, సత్య నిరతి లేని ఆరోపణలు, ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. నేను అనుకోవటము ఒకవేళ పార్లమెంట్లో వాళ్ళు తీర్మానం చేసినా ఇది కీలకమైంది, శాసనసభల్లో దీన్ని ఆమోదించరు. పదవీకాలం ముందే వదులుకోవడానికి ఎందుకు సిద్ధపడతారండి ఎవరైనా కానీ? అది రాజ్యాంగ విరుద్ధం కూడా. కాబట్టి ఇలా జరగకూడదు. ఒకటైతే అవకాశం ఉంది, బీజేపీ దానికి సంబంధించిన మిత్రపక్షాలు కలిసి ఒక 15 రాష్ట్రాల్లో పాలిస్తున్నాయి. ఈ 15 రాష్ట్రాల శాసనసభలు రద్దు చేసుకొని వాళ్ళు తీర్మానం చేసుకుంటే ఆ 15 రాష్ట్రాలు ఎన్నికలకు వెళ్ళొచ్చు. సహజంగా వచ్చేవి 2వ, 3వ ఉండొచ్చు. అట్లా ఒక పెద్ద ఒక 3/4 ఎన్నికలకు వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది. కానీ ఉత్తరప్రదేశ్లో నిన్నగా అంటే ఎట్లా, అక్కడ మేమే అధికారంలో ఉన్నాం కదా, సో ముందెళ్ళాల్సిన అవసరం ఏముంది అనుకుంటారు అని అనుకుంటారు. గుజరాత్ను వదులుకుంటాడు ఎవడైనా 2 ఏళ్ళే కదా అని. అందుకని ఉత్తరప్రదేశ్ను మొన్న ఎన్నికల పెద్ద రాష్ట్రం మళ్ళీ గెలుస్తారు లేదో కాబట్టి ఎవడు వదులుకుంటాడని. ఇది ఊరికే కాలక్షేపానికి ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఎంతవరకు ఇది సుప్రీంకోర్టులో కూడా నిలబడదు. ఓకే, రాష్ట్రాల ఎన్నికలు వేరు, శాసనసభ ఎన్నికలు, అన్ని రాష్ట్రాల 3-tier గవర్నమెంట్ మన దేశంలో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు. ఈ 3-tier తొలగించేస్తాము అంటే చాలా తప్పు. వాళ్ళు చెప్తున్నారు ఉత్తరోత్తర 3rd-tier కూడా కలుపుతారంట, అంటే మున్సిపాలిటీ ఎన్నికలు కూడా పార్లమెంట్. ఓకే, చాలా ఘోరం ఇది. మొత్తం అసలు ఏ ఎన్నిక లేదు, కేంద్రీకృత పెత్తనం అంటారు దీన్ని. ఫెడరల్ స్ట్రక్చర్ కాకుండా యూనిటరీ స్ట్రక్చర్. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అధ్యక్ష తరహా పాలనకి వెళ్దాం. ఇంకా మరి అమెరికా తరహాలో, అమెరికాలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, చాలా దేశాల్లో ఉంది కదా, మనం కూడా అధ్యక్ష తరహాకి వెళ్దాం అంటారు.
ఇవి నేను అనుకోవడం చెల్లుబాటు కావు. థ్యాంక్ యూ సార్.